దొరల పెత్తనాన్ని ఎదిరించిన దేశాలే చాకలు చిట్యాలే ఐలమ్మని రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్ అన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ 129వ జయంతి వేడుకలు రజక సంఘం మండల అధ్యక్షులు పుల్లూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో చాకలి చిట్యాల ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ఆమె ఆశయాలను ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం మండల అధ్యక్షులు పుల్లూరు శ్రీనివాస్, రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, వివిధ కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండల రజక సంఘం అధ్యక్షులు పుల్లూరు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వీర వనిత తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మన చాకల ఐలమ్మ గారి 129వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం. ఈ కార్యక్రమానికి రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులు అక్కరాజు శ్రీనాన్న గారు, అదేవిధంగా మండలాల్లో నుంచి ఉన్నటువంటి రజక సంఘం మండల నాయకులు, వేలాది మంది ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరికీ స్ఫూర్తినిచ్చింది. ఒక ఎదురోటి నిలబడడం అనేది ఆమెను చూసి నేర్చుకోవాలి. ఆమె చరిత్ర ప్రతి ఒక్కరు తెలిసి ఉండాలి. అదేవిధంగా మరి ఒక ఆమెను ఒక కులానికే పరిమితం చేయకుండా ఆమెను అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు కూడా ఆమె యొక్క వీరత్వాన్ని గుర్తించి ఆమెను ఆశయాలు ఆమె ఆశయాలను అందరినీ పులిసిపుచ్చుకొని ముందుకు సాగాలని సందర్భంగా మండల ప్రజలందరినీ కోరుకుంటూ జై భీం. శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ముస్తాబాద్ మండలంలోని అన్ని పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా చిట్యాల ఐలమ్మ చేసినటువంటి పోరాటానికి, చిట్యాల ఐలమ్మ చేసినటువంటి వీర గాథలకు ఈరోజు అన్ని వర్గాలు పెద్ద ఎత్తున వారి జన్మదిన ప్రజలకు హక్కులు సాధించుకునే విధంగా పోరాటం చేసినట్టు చెప్పి ఇవాళ అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాలకు తెలిసి ఇవాళ చిట్యాల ఐలమ్మ జయంతి కానీ వర్ధంతి కానీ ఇవాళ అధికారికంగా చేసిన విధంగా కూడా ప్రభుత్వాలు ముందుకు వచ్చినాయి. వారు చేసినటువంటి అన్ని కార్యక్రమాలకు కూడా అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున వారికి సంఘీభావం, అదేవిధంగా ఈ జయంతి కార్యక్రమంలో కూడా పాల్గొని వారికి నివాళులు అర్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా పేరు పేరు నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నాను.